సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. పాద నమస్కారం బాబా. చాలా రోజుల నుంచి నాకు ఒక అనుమానం మనసులో మెదులుతోంది, ఇవాళ మీ ద్వారా దానికి సమాధానం తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్, అందరికీ సమాన అవకాశాలు అనే భావన ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు బాగా ప్రోత్సహిస్తున్నాయి. అన్ని చోట్ల అందరికీ సమాన అవకాశాలు లభించేలా చూస్తున్నాయి, రకరకాల మార్గాల్లో, వాళ్ళు నమ్మిన మార్గాల్లో. అయితే నా నమ్మకం ఏంటంటే అందరికీ సమాన అవకాశాలు అనేది మన ధర్మం ఇప్పుడో పెట్టిందంటాను నేను. ఇది ఎలా, నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఒక భక్తుడు, ఒక సగటు మనిషి కూడా ఈ లోకంలో బతకగలడు. ఆయన వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటూ అతని స్థితిని బట్టి, ఆయన తెలివితేటలు బట్టి బతకగలడు. అలాగే ఒక నాస్తికుడు, భగవంతుడు అంటే పొడగిట్టనివాడు, నాస్తికుడు కూడా ఇక్కడ బతుకుతున్నాడు. భగవంతుడు అంటే గిట్టనివాడు కూడా బతుకుతున్నాడు. ఆయన పేరు చెప్తేనే విసుక్కునేవాడు, ద్వేషించేవాడు కూడా బతుకుతున్నాడు. పురాణాల్లో కూడా మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, రాక్షసులు ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసాం. అలాగే ఈ లోకంలో కూడా నాస్తికులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక భక్తు, ఒక పరమ భక్తుడు బతుకుతున్నాడు, సగటు మనిషి బతుకుతున్నాడు, నాస్తికుడు అనేవాడు కూడా ఈ లోకంలో బతికే ఒక ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ సమాన అవకాశం అనేది మన ధర్మం ఇచ్చింది, ఈ సృష్టి ధర్మం ఇచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆధ్యాత్మికత ఎందుకు, గురువులు ఎందుకు, ఎవరు బతుకు వాళ్ళని బతుకుతారంగా, అందరికీ చక్క పనులు అయిపోతున్నాయి కదా. ఇలాంటి సమయాల్లో ఆధ్యాత్మికత ఎందుకు, ఏ రకంగా అక్కడికి వస్తుంది, ఎందుకు గురువులు ఎందుకు, ఎందుకు ఆశ్రయించాలి, ఇది నా అనుమానం బాబా. దీనికి కొంచెం క్లారిటీ ఇవ్వండి బాబా. చాలా మంచి ప్రశ్న వేదశ్రీ. బ్రతుకు, బ్రతకటం వేరు, జీవించటం వేరు. బ్రతకటం వేరు, జీవించటం వేరు. జీవించటం అందరూ జీవిస్తారు, బ్రతకటం అందరూ బ్రతకలేరు. జీవించటానికి బ్రతకటానికి ఏమిటండి తేడా, ఏమిటి ఆ డిఫరెన్స్ అంటే, జీవించటం అనేది మీ చేతుల్లో లేదు, అది జరిగిపోతూ ఉంటుంది. బ్రతకటం అనేది మన చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. జీవితం జరగటానికి ఈ సృష్టి, భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించి, భగవంతుడు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వెళ్ళిపోతున్నాయి, జరుగుతూ ఉంటాయి. ఒక చెట్టు, ఒక విత్తనం చెట్టు మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, మళ్ళీ చెట్టు పడిపోతుంది, మళ్ళీ ఆ చెట్టు నుంచి వందల విత్తనాలు వస్తున్నాయి, వేల విత్తనాలు, మళ్ళీ వేల చెట్లు వస్తున్నాయి. ఇది భగవంతుడు ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు. కాబట్టి అక్కడ ఆ చెట్లు జీవించడం అనేది జరిగిపోతూ ఉంటుంది, అవి బ్రతకటం లేదు, జీవిస్తున్నాయి. మనిషికి ఒక్కడికే బ్రతకటం అనేది ఒకటి ఉంది ఇక్కడ. మనిషికి ఒక్కడే బ్రతకగలడు. బ్రతుకు అంటే ఏమిటంటే అవగాహనతో, ఎరుకతో, సంఘర్షణ లేకుండా, అశాంతి లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరికి ప్రభావితం కాకుండా, ఇది బ్రతుకు అంటే. అంటే దైవీ లక్షణాలు కలిగి ఉండటం. ఆల్రెడీ మనలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా భగవత్ స్వరూపమే, కానీ ఎంతమంది దాన్ని గుర్తించారు, తెలుసుకున్నారు, ఎక్కడో చదువుతారు పుస్తకాల్లో, అన్నింటిలో మహాత్ములందరూ రాసిన వాక్యమే ఇది, అహం బ్రహ్మస్మి అనేది, ఇవన్నీ చెప్పిన మహావాక్యాలు. అది ఎవరితోనూ వాదించినప్పుడు, అరే నేను భగవంతుడినే, నువ్వు భగవంతుడివే అంటారు. మరి భగవంతుడైతే లక్షణాలు ఉండాలిగా, ఆ స్థితి ఉండాలిగా, నీ మాట తీరు, చూపు, దయ, ధర్మం ఉండాలిగా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నాస్తికుడు, ఆస్తికుడు, నాస్తికుడు దగ్గర ఎంతమంది దగ్గర దానం, ధర్మం ఉంది, జాలి ఉంది, ప్రేమ ఉంది. ఒకవేళ ఎవరైనా తిడితే వాళ్ళు స్పందించకుండా, ఇరిటేట్ అవ్వకుండా శాంతిగా వాళ్ళు ఉండగలరా? నాస్తికులు ఉండలేరు, ఆస్తికుడు ఉంటాడు. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి, మీరు అడిగిన రెండు పదాలు, రెండు స్థితులు, నాస్తికుడు, ఆస్తికుడు. ఆస్తికుడు ఎప్పుడు చక్కగా ఆధ్యాత్మికంగా ఉంటాడు, భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు, భగవంతుడు ఏం చేస్తే అది దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఒరే నువ్వు చచ్చిపోవంటే వెంటనే చచ్చిపోతాడు, అంతే ఆస్తికుడు. నాస్తికుడు ఈయనవడు చంపడానికి, వీడి వల్ల ఈయన నన్ను పుట్టించాడా, అంతవరకు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు నాస్తికుడు. ఏదైనా వాడి అవసరం ఉన్నప్పుడు ఆయన కొంచెం వాడికి ఇష్టం కానిది ఏదైనా చేయమంటే వాడు ఎదురు తిరుగుతాడు.
మరి వాడు ఎంతవరకు వీళ్ళిద్దరూ ఈక్వల్ అయ్యారు చెప్పండి? బయట చూడటానికి ఇద్దరు సమానంగా జీవిస్తున్నారని మనం సాయినాథుడి చరిత్రలో ఉన్న ఒక లీల తీసుకుందాం. బాయిజామాయికి బాబా అంటే మహా ఇష్టం. ఆవిడ ఎప్పుడెప్పుడు ఏది తను తన స్వహస్తాలతో చేసి ఆయనకి తినిపించాలా, ఆయన తింటుంటే చూడాలి చక్కగా పక్కన కూర్చుని అని ఉండేది. కానీ ఆవిడలో కూడా అబ్బా నేను చక్కగా చేసి పట్టుకెళ్తాను, చిన్న అహంకారం ఉంది. నేను పట్టుకెళ్ళగానే బాబా భలే తినేస్తారు, బాబాకి నేను పెడితే భలే ఇష్టం, అమ్మా మాయి మాయి తా పట్టుకురా పట్టుకురా అంటారు, భలే తింటారు అని ఆవిడకు ఒక చిన్న భావన లోపలుంది. కాబట్టి ఆవిడ పట్టుకెళ్ళి పెడుతూ ఉండేది. ఒక రోజున చక్కగా ఒక స్వీట్ పూరంపోళీ లాంటిది, మహారాష్ట్రలో తీపి పదార్థాలు వండుతారు, అలాంటి చక్కగా ఒకటి స్వీట్ తయారు చేసి బాబా ఈవేళ మీకోసం పట్టుకొచ్చాను వేడివేడిగా చక్కగా తినండి బాబా అని పెడితే అబ్బా ఎంత పక్కా పట్టుకొచ్చామని ఆతృతగా గబగబా తీసుకుని చేత్తో పట్టుకుని అందరికి చూపించి చూసారా నాకు ఎంత బాగా తెచ్చిందో అని చక్కగా ముచ్చటగా తీసుకుని దాన్ని తీసి ఆ పక్కన ఉన్న కుక్కలకు పెడతాడు. అక్కడ కుక్కకుంటే దానికి పెట్టడం మొదలు పెడతాడు. అవి హాయిగా తింటూ ఉంటాయి. మళ్ళీ ఆయన తింటుంటే ఎంత ఆనందంగా ఇంకా తినరా అని చక్కగా ఆప్యాయతగా వాడికి ఇంకా పెడుతూ ఉంటాడు. ఈవిడికి చిరచిరలాడుతుంది. ఈవిడ ఆ పిండి కలుపుతున్నప్పటి నుంచి తయారు చేస్తున్నప్పటి నుంచి బాబా తింటుంటే చూడాలి, బాబా బాగా తింటాడు, తర్వాత మెచ్చుకుంటాడు, బాబా నాకు అనుగ్రహం ఇస్తాడు, బాబా నాకు ఆ లీల చూపిస్తాడు, ఈవేళ ఏదో కొత్త ఏదో నాకు వరం ఇస్తాడు, ఏదేదో ఆవిడ భావాలు చేసినంతసేపు తెచ్చేదో తెస్తున్నప్పుడు తెచ్చాక ఆయనకి ఇస్తున్నప్పుడు కూడా అబ్బాయి బాబా తినగానే ఫస్ట్ ఏమంటాడో చూసేయాలి, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. దాని మీద కొట్టాడు ఆయన. నెక్స్ట్ అక్కడ మూగజీవులు తినకుండా బాబా తినడు. సద్గురువులు పక్క వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటారు. అది అది సద్గురువులు మహాత్ముల యొక్క స్థితి. కాబట్టి అక్కడ చక్కగా చూస్తున్న ఆ కుక్కకి పెట్టి అది ముచ్చటగా తింటుంటే ఈయన తింటున్నాడు. వాళ్ళు పదార్థాన్ని తినరు, భావాన్ని తీసుకుంటారు. మహాత్ముల యొక్క స్థితి ఏమిటంటే పదార్థాన్ని తీసుకోరు. మీరు ఒక అరకేజీ స్వీట్ భగవంతుడికి నైవేద్యం పెడితే మళ్ళీ నైవేద్యం అయిపోయి ఆ తిప్పేసిన తర్వాత మళ్ళీ తూచుకోండి, అరకేజీ ఉంటుంది అక్కడ తగ్గదు. కానీ భగవంతుడికి మీ భావన, ఆ నివేదన, మహానైవేద్యం అది చేరుతుంది, ఆ మీ భావన. సో అక్కడ ఆ కుక్కకు పెడుతుంటే ఇప్పుడు కోపం వచ్చేసింది వాడికి. ఆ పక్కన మీరు ఇందాక చెప్పినది ప్రతి గురువు దగ్గర ఈ రెండు వర్గాలు ఉంటాయి. నాస్తికుడు ఉంటాడు, ఆస్తికుడు ఉంటాడు, దుర్మార్గుడు ఉంటాడు, మంచి అంకిత భక్తుడు ఉంటాడు. కానీ బయట పడేదాకా మనకి ఇద్దరు సమానమే అనుకుంటూ ఉంటాం. టైం రావాలి, టైం వచ్చినప్పుడు దొరుకుతారు వీళ్ళు. ఈయన ఆ కుక్కకి పెడుతూ పక్కవాడికి టెస్టు, నాస్తికుడికి టెస్టు. వాడు చూసి ఆవిడంతా ఒక స్త్రీ మహానుభావురాలు, అంకిత భక్తురాలు, బాయిజామాయి అంటే ఏమనుకుంటున్నారు, ఆవిడంత తపనతో చేసింది, మంచి వేడివేడిగా స్వీటు తీసుకొచ్చింది, దీన్ని తినకుండా కుక్కకు పెట్టి చూడండి ఎలా చేస్తున్నాడు, ఏ బాబా నువ్వు తినకపోతే తినకపోతే ఇలా ఇచ్చేయని చెప్పి వాళ్ళు లాక్కొని వాడు ఆ నాస్తికులకు ఉన్న స్థితి చూడండి. అహంకారం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆస్తికుడికి ఉండదు, నిగర్వంగా ఉంటాడు, నిరాడంబరంగా ఉంటారు ఆస్తికులు. చాలా స్థితులు ఉంటాయి ఇక్కడ. వాళ్ళిద్దరూ సమానం, వాళ్ళిద్దరికి ఒకేలా ఎందుకు దొరకదంటే వాళ్ళిద్దరూ ఒకలా ఎప్పుడూ ఉండరు. ఈ ఆస్తికుడు నివురు గప్పిన నిప్పులా ఉంటాడు, నాస్తికుడు నటిస్తూ ఉంటాడు నిప్పులాగా, కానీ ఆ సందర్భం వస్తే వాడు నిప్పు అవుతాడు. వీడియో నిప్పున్నా కూడా నిప్పుగా మారడు ఆస్తికుడు, చక్కగా సందర్భాన్ని బట్టి ఉంటాడు. ఇద్దరు ఒకటి కాదు. ఇక్కడ వాడికి ఒక కోపం వచ్చేసింది, లాగేసుకుని వాడు తినేశాడు, వాడు నోట్లో పెట్టి తినేశాడు. మీరు తినకపోతే తినపోయారు, ఆవిడ పాప మనం తినాలని తెచ్చింది అన్నట్టు ఏదో వాడి భావం. నాస్తికుడికి ఏముంది ఆవేశం, తీసి తింటే నోరు కారిపు కారి కారం కారం కారం, అది కారం ఇంత కారం వేసేవింటమ్మా ఇలా చేసేవింటమ్మా అని వాడు గుగ్గుగ్గుగ్గులాడుతున్నాడు. ఆవిడ అంటుంది కారం ఏమిటయ్యా నేను స్వీట్ చేశాను, ఇవాళ కారం ఇంత కూడా ఉండదు, అది తీయని పదార్థం, బాబాకి తీపి పదార్థం ఇష్టం, తీగా చేస్తే నువ్వు కారం అంటావేంటి, అంటే ఈ కారం అంటావేంటే నువ్వేమంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నేను చేయలేదు అదేమీను అని ఆవిడ కోపం వచ్చింది. కారం పెట్టాను అన్నది చెయ్యింది ఆవిడ, చేయలేదు. అప్పుడు బాబా నవ్వుతూ మంచి వాక్యం అంటాడు, అక్కడ ఎంత మధురంగా తింటుందో చూడండి ఆ కుక్క, ఎంత మధురంగా తీయగా ఉందో దానికి, వీడికి కారం వచ్చింది, అదే స్థితి, వాడి స్థితి అది, కాబట్టి వాడికి కారమే తగులుతుంది. దానికి ఎంత మధురంగా తింటుందో, నువ్వు తెచ్చింది తీపిదే, నేను తిన్నాను చాలా తీయగా ఉంది, నాకు తెలుసు అది ఎంత తీగా ఉందో, కానీ వాడికి కారం పట్టింది, కారం పుట్టింది అంటే వాడి బుద్ధి సరైంది కాదు కనుక, వాడు నాస్తికుడు కనుక, ఆ నాస్తికత్వాన్ని వదిలిపెట్టి ఇప్పటికైనా నువ్వు కొంచెం భగవంతుడిని నమ్ము, అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లాని నమ్ముతూ ఉండు నాయన, జాగ్రత్తగా అన్నీ తీగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, అందరి మాటలు రుచిస్తాయి నీకు అని వాడికి చెప్పక వాడికి ఒక బుద్ధి చెప్తారు.
చూడండి ఈ సంఘటన. కాబట్టి పైకి ఏదో వేషం వేసుకుంటేనను చక్క, లేకపోతే వాడికంటే ఎక్కువ దక్షిణిస్తాడు నాస్తికుడు, అంత మాత్రం చేత భక్తుడు ఎలా అంటాం? సందర్భం వచ్చినప్పుడు బయటపడతాం. ఇప్పుడు మనం చూస్తున్నాం మన శిష్యుల్లో కూడా చేసినంతకాలం కథలు చెప్తారు, డబ్బులు ఇస్తారు, ఓ జైకారు జైకారం కొడుతూ ఉంటారు మహాత్ముల్ని. సందర్భం వచ్చినప్పుడు ఆయన అలా చేయకూడదు, అలా చేసేటి ఏంటంటే పారిపోతున్నారుగా. మనం చూస్తున్నాం 10 ఏళ్ళ నుంచి ఎంతమంది పారిపోలేదు. సో ఇక్కడ మీకు ఉత్తప్పుడు చూస్తే అసలు మా మేము ఎందుకు సరిపోం ఆ భక్తులతోటి ఆ భక్తురాలతోటి అన్నట్టు ఉంటారు వాళ్ళు. చీర సంఘటన వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తుసుక్కుని పేరిపోతారు. సో ఇక్కడ అందుకనే అందరూ సమానంగానే జీవించాలి. భగవంతుడు కోరేది కూడా అందరికీ సమానంగానే ఇచ్చాడు, అన్నీ ఓపెన్లో పెట్టాడు భగవంతుడు. ప్రతిదాన్ని కూడా ఓపెన్లో తీసుకోండి మీ ఇష్టం, దానికి తాళాలు లేవు, అక్కడ లాక్ లేదు ఖజానాకి, కానీ బుద్ధానుసారం కర్మానుసారం. కాబట్టి ఆస్తికుడేమో చక్కగా వెళ్ళి ఎంత కావాలో అంత తెచ్చుకుంటాడు, వాడికి ఏమి లోటు? ఏటీఎం లాంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకుంటాడు. నాస్తికుడు అవకాశం ఉంటే ఆ ఏటీఎం ఇంటికి పట్టుకుపోవాలనుకుంటాడు. నాస్తికుడు మొత్తం ఏటీఎంఏ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు, వాడి దుర్బుద్ధి అలాంటిది. ఆస్తికుడేమో నాకేంటి లోటు, ఎప్పుడు కార్డు పెడితే అప్పుడు వస్తాయి, ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం, దొంగలు వచ్చి పడతారు అనవసరంగా, ఎందుకు వచ్చిన గొడవ బరువు అనుకుంటాడు ఆస్తికుడు. సో స్థితులు వేరుగా ఉన్నాయి కనుక వాళ్ళ అనుభవాలు వేరే, వాళ్ళ జీవన పద్ధతుల్లో వేరే. బయటికి కనిపిస్తారు అందరూ సమానంగా జీవిస్తున్నారని, ఎవరూ సమానంగా లేరు. వాళ్ళు ఇంట్లోకి వెళితే తెలుస్తుంది వాడు ఎన్ని కర్మలతో ఏడుస్తున్నాడో నాస్తికుడు బాధ. ఆస్తికుడు ఏముండదు, కటికి దరిద్రంలో ఉంటాడు, చిదానందంగా నిద్రపోతూ ఉంటాడు, హాయిగా నిద్రలేస్తాడు, పొద్దున్నే గుడికి వెళ్తాడు, ఎవరు కనిపించినా సాయిరామ్ అంటూ ఉంటాడు, అందరితో గౌరవంగా హరివం గురుదేవ్ అంటాడు. వీడేమో నేను అనుకుంటూ పెద్ద ఇస్త్రీ చొక్కా నలకూడదు, ఇంకోటి నలకూడదు, ఏది ఇచ్చినా పేరు కావాలి, గుర్తింపు కావాలి, ఇలా ఉంటుంది నాస్తికుడికి ఆస్తికుడికి. కాబట్టి బ్రతకటం వేరు, ఆస్తికుడు బ్రతుకుతాడు, అందుకనే వాడు కీర్తిశేషుడుగా ఉంటాడు. ఆస్తికుడు చనిపోయిన వాడు పట్టించు, అమ్మయ్య వదిలిందిరా పేడు అనుకుంటారు. ఆస్తికుల పరిస్థితి ఎలా ఉంటుందంటే అమ్మయ్య అయిపోయిందిరా, అమ్మో వాడు చంపుకు తిన్నాడండి బాబు ఉన్నంతకాలం, పోన్లండి వేళ నుంచి ఆ వీధిలోకి వెళ్ళొచ్చు అనుకుంటారు. అదే ఆస్తికుడు ఉంటే అయ్యయ్యో ఆ వీధిలోకి వెళ్ళబుద్ధి కావట్లేదండి, అసలు ఈ రోజు అక్కడికి వెళ్తే చాలు, ఆ మహానుభావుడు ఎంత చక్కగా పిలిచేవాడు పలకరించేవాడు. ఇది ఆస్తికులకి నాస్తికులకి ఉండే తేడా. ఓకే, అర్థమైంది బాబా. బతకడం జీవించడం దీని గురించి మనకు ఆధ్యాత్మికత భగవంతుడు కావాలనే విషయం అర్థమైంది. సో మన స్థూలంగా కంటికి కనిపించే జీవితం జీవితం కాదు, ఇంకొకటి ఉంది. ఆ రకంగా బతకాలంటే ఆధ్యాత్మికత, ఒక గురువు, ఒక మంచి మార్గం, భగవంతుడు కావాలనే విషయం అర్థమైంది. ఎవరితో అనుమానం తీరింది బాబా.